తెలుగువారి పండుగ సంక్రాంతి 3 రోజుల పండుగ. ముందు నెల నుంచి ప్రతిరోజు గుమ్మంలో ఆవు పేడతో కల్లాపి చల్లి రంగవల్లులు తీర్చిదిద్ది అందులో గొబ్బెమ్మలు ఉంచుతారు. సాయంత్రం వేళ ఈ గొబ్బెమ్మలను పూజిస్తారు కన్నెపిల్లలు. మంచి భర్త లభిస్తాడని, అలాగే కృష్ణ భక్తి కూడా తమకు లభించాలని కోరుకుంటూ గోదాదేవికి పూజ చేసి ప్రసాదాలు నైవేద్యంగా పెడతారు. ఆవు పెడితే చేసిన గొబ్బెమ్మలను పెడతారు. పెద్ద గొబ్బెమ్మ చుట్టూ చిన్న గొబ్బెమ్మలు. పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా అభివర్ణిస్తారు. గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే ఈ గొబ్బెమ్మలు. సంక్రాంతి రోజుల్లో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణభక్తి తమకు కలగాలని ప్రార్థిస్తారు. గొబ్బెమ్మల పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారము లేదా బంతిపూలతో అలంకారము చేస్తారు. వీటిని ఎండబెట్టి పిడకలుగా చేసి భోగి మంటలో వేస్తారు. రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల మేఘాలు లేని ఆకాశానికి సంకేతము. గొబ్బెమ్మల చుట్టూ ఉన్న యువతలు కొత్త ధాన్యంతో చేసిన వంటకాలు వండి నైవేద్యం పెట్టి పాటలు పాడతారు. కుటుంబంలో ప్రతి ఒక్కరిని కాపాడాలని కోరుకుంటారు. గొబ్బిళ్లతో ఇంటి ముందర అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాస్ రూపంలో వస్తాడని నమ్ముతారు. ఆయన తల మీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రంగా ఉండి భూమికి సంకేతంగా చెబుతారు. దాన్ని తల మీద పెట్టుకుని ఉండడం వల్ల శ్రీహరి అయిన తాను భూమిని ఉద్ధరిస్తున్నానని సంకేతము. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకు లంగను, కేవలం హరినామ సంకీర్తనకే వస్తానని, తనకు మతపర భేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడని పెద్దలు చెబుతూ ఉంటారు.